नमस्ते वेलकम बैक टू माय चैनल फैशन एंड फन अंदर एला उन्नारु नेनैते चाला बागुन्नानु ई रोज वीडियो वच्चेसी मीशो लो तीसुकुन्न कोनि ऑक्सिडाइज्ड मेटल कोंचेम सिल्वर लुक वच्चे ज्युवेलरी अन्नमाट सो वाटी प्राइस कोड डीटेल्स अन्नी कूडा इच्चेस्तानु मीकु ओक इंट्रेस्ट उंटे कूडा पर्चेस चेसुकोवच्चु नेनु ना रेफरल कोड लिंक अनेदि कूडा डिस्क्रिप्शन बॉक्स लो इस्तानु एवरैना ऐप डाउनलोड चेसुकोकपोते आ लिंक थ्रू मीरु ऐप डाउनलोड चेसुकोवच्चु अंड ना कोड यूज चेयडं वल्ल मीकु फर्स्ट आर्डर पै 30% डिस्काउंट कूडा वच्चेस्तुंदि सो ई रोज वीडियो लो नेनु తీసుకున్న జ్యువెలరీ అనేది డిఫరెంట్ గా తీసుకున్నానండి మీ అందరితో షేర్ చేయాలనుకుంటున్నా ఆ రివ్యూ అనేది ఎలా ఉంది మీకు ఎవరికైనా నచ్చితే కూడా పర్చేస్ చేయొచ్చు అన్నమాట సో నేను తీసుకున్న ఐటమ్స్ ఏంటి వచ్చేసేద్దామా సో ఫస్ట్ ఐటమ్ వచ్చేసి బుట్టాలండి చూడండి ఇంత పెద్ద బుట్టాలు యాక్చువల్లీ అయితే నేను పిక్చర్ లో చూసినప్పుడు నిజంగానే ఇంత పెద్దగా వస్తాయా లేదా వచ్చిన తర్వాత కొంచెం చిన్నగా ఉంటాయా అనుకున్నాను కానీ నిజంగానే ఇంత పెద్దగా ఉన్నాయి చూడండి బుట్టాలు అనేవి చాలా బాగున్నాయి నేను పెట్టుకొని కూడా చూపిస్తాను లేదా పెట్టుకునేది కూడా వీడియో షేర్ చేస్తాను మీకు చూడండి బుట్ట ఎగ్జాక్ట్ ఎలా వచ్చింది అనేది చూపిస్తాను దీని ప్రైస్ కోడ్ అనేది నేను మీకు స్క్రీన్ పైన ఇస్తాను కాబట్టి ఎవరకైనా నచ్చితే పర్చేస్ చేయొచ్చు చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంది చూడండి చాలా లైట్ వెయిట్ ఉన్నాయి సో చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి ఓపెన్ చేసేది కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి మనము చూడండి మిర్రర్ వచ్చిందన్నమాట మిర్రర్ వచ్చి ఇదంతా కుందన్ వర్క్ వచ్చింది సో కుందన్ వర్క్ వచ్చింది కింద కూడా మనకు మువ్వలు వచ్చాయి ఇక్కడ కూడా మిర్రర్ వర్క్ చూడండి ఇలా మిర్రర్ వచ్చిందన్నమాట ఆల్మోస్ట్ బుట్ట చూడండి ఎంత పెద్దగా ఉంది బుట్ట అనే చాలా బిగ్ సైజ్ లో ఉంది అసలు పెట్టుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుందన్నమాట మనం డిఫరెంట్ గా యూనిక్ గా ఉండాలి నేను కొంచెం అన్ని యూనిక్ గా ఉండే కలెక్షన్ అనేవి కలెక్ట్ చేయడం ఇష్టం అన్నమాట సో అవి మీకు రివ్యూ కూడా ఇస్తే మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది కదా అనేసి చూడండి ఇది బుట్ట మనకి దీని ప్రైస్ డీటెయల్స్ నేను ఇచ్చేస్తాను సో లోపట మాత్రం మనకి ఏమ ఉండదు ఇలా ఉంటుంది జస్ట్ చిన్న మువ్వలు ఇచ్చారన్నమాట ఇవన్నీ కూడా మువ్వలు కాబట్టి మరీ ఎక్కువ సౌండ్ అనేది బీటి సౌండ్ ఏం కాదు ఇది లైట్ వెయిట్ కాబట్టి లిటిల్ బిట్ సౌండ్ ఉంది కానీ చాలా అంటే చాలా ఎలిగెంట్ ఉంది ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ ఏంటి వచ్చేసేద్దాం సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఈ పికాక్ సమ్ పికాక్ చిల్కల్ టైప్ లో వచ్చిన హారం అండి ఇది కొంచెం లైట్ వెయిట్ ఉంది నేను ఫ్రాంక్ గా రివ్యూ ఇవ్వాలనుకుంటున్నాను ఇది కొంచెం క్వాలిటీ ఉంటే బాగుండు అనిపిస్తుంది నేను ఎగ్జాక్ట్ రివ్యూ ఇస్తున్నాను ఎందుకంటే మీరు ఎవరైనా పర్చేస్ చేస్తే వాళ్ళకి తెలుస్తుంది కదా అని సో కాకపోతే మనకి లైట్ వెయిట్ ఇలా నిండుగా ఉండాలి అనుకుంటే మాత్రం తీసుకోవచ్చు ఇలా వస్తుందన్నమాట కొంచెం ఇది డార్క్ షేడ్ ఉంది చూడండి డార్క్ షేడ్ ఉంది దీనికి ఇయర్ రింగ్ అనేది ఇలా వచ్చింది మనకి ఈ సింగిల్ పీస్ ఇయర్ రింగ్ గా వచ్చింది సో పెట్టుకుంటే లుక్ ఎలా ఉంది అనేది కూడా నేను షేర్ చేస్తాను దీని ప్రైస్ కోడ్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ పైన ఇచ్చేస్తాను ఎవరికైనా నచ్చితే ఈజీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి బ్యాంగిల్స్ తీసుకున్నానండి బ్యాంగిల్స్ అంటే ఇవి స్టోన్ లేకపోతే పెయింట్ లాగా అనిపిచాయి స్టోన్ మిక్స్డ్ గా ఉంటాయి అంటే సిల్వర్ షైన్ వస్తుంది అనుకున్నాను కాకపోతే ఇలా అంటే మధ్యలో గోల్డ్ ఇవి సైడ్స్ కూడా గోల్డ్ లైన్ లాగా వచ్చి ఇవి మాత్రమే సిల్వర్ పెయింట్ లాగా వచ్చిందండి నేను చూపిస్తాను ఇదిగోండి సిల్వర్ పెయింట్ లాగా వచ్చింది ఈ మధ్యలో మాత్రం స్టోన్స్ వచ్చాయి చూడండి స్టోన్స్ లాగా వచ్చాయి అన్నమాట బ్యాంగిల్ సైజ్ అనేది నేను 24 ఆర్డర్ చేశాను కొంచెం టైట్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి 24 ఏంటంటే టైట్ అన్న అవ్వచ్చు కొంచెం లూజ్ అన్న అవుతాయి సో 26 తీసుకోవాల్సిందేమో కానీ 24 సైజ్ కొంచెం టైట్ అనిపించాయి అన్నమాట సో ఇలా వచ్చింది ఈ స్టోన్స్ వరకు ఇది బాగుంది ఇక్కడ అనేది నాకు కలర్ పోతుంది అని అనిపిస్తుంది సో నేను ఫ్రాంక్ గా రివ్యూ ఇస్తున్నాను నేను పర్చేస్ చేశాను కాబట్టి ఎలా వచ్చింది చెప్తే మీరు కూడా దాని తగ్గట్టు చూసి తీసుకుంటారు కదా అనేసి చెప్తున్నాను దిస్ ఈస్ మై రివ్యూ ఓకే అంటే మనం చాలా జాగ్రత్తగా వాటర్ టచ్ కాకుండా స్వెట్ టచ్ కాకుండా మనం మెయింటైన్ చేస్తే ఉంటాయి లేకపోతే మాత్రం ఇవి కలర్ పోయే ఛాన్స్ అనేది ఉంది ఇలా కలర్ పోయే ఛాన్స్ అయితే ఉంది ఇలా వచ్చాయి అన్నమాట సో దీని ప్రైస్ కోడ్ డీటెయిల్స్ ఇచ్చేస్తాను నేను చూడండి ఇలా వచ్చింది ఈ డిజైన్ బాగుంది అనిపించింది కానీ సైజ్ కూడా ప్రిఫర్ కొంచెం ఒకటి ఎక్కువ సైజ్ తీసుకుంటే బెటర్ ఏమో నాకు మాత్రం 24 అడిగాను కానీ నాకు టైట్ అనిపించాయి అన్నమాట చూడండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి హిప్ బెల్ట్ అన్నమాట సిల్వర్ కలర్ లో
ఇది నేను ఫ్రాంక్ గా చెప్తున్నాను ఓకే క్వాలిటీ అనేది చాలా బాగుంది ప్రైస్ కి తగ్గట్టుంది అండ్ నేను మీకు ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా గోల్డ్ హిప్ బెల్ట్ తీసుకున్నాను సమ్ 350 ఓ 400 పడింది కానీ దాని క్వాలిటీ నచ్చలేదు అన్నాను కానీ ఇది మాత్రం అది నేను వేరే దగ్గర తీసుకున్నాను ఇది మాత్రం మీ షోలో తీసుకున్నాను గోల్డ్ ఉంది సిల్వర్ ఉంది మీకు కావాలంటే నేను గోల్డ్ డీటెయిల్స్ సిల్వర్ డీటెయిల్స్ రెండు కూడా ఇస్తాను సో నేనైతే సిల్వర్ లో ట్రై చేద్దాము చాలా అంటే గోల్డ్ ఎలాగో ఉంది కదా అని సిల్వర్ లో ట్రై చేద్దాం అని తీసుకున్నాను క్వాలిటీ అంతా కూడా బాగుందండి స్మూత్ ఫినిష్ వచ్చింది మనకి ఇలా వస్తుందన్నమాట రౌండ్ చైన్ వచ్చింది కాకుండా టూ వెరైటీస్ ఉన్నాయండి చైన్ వచ్చింది ఉంది ఇలా కూడా ఉంది ఇదైతేనే బెస్ట్ అనిపిస్తుంది నేను మాత్రం ఇదే ప్రిఫర్ చేశాను వీలైతే ఆల్మోస్ట్ ఇదే ప్రిఫర్ చేయండి అంటే నాకైతే కరెక్ట్ చాలా ఇంకా పెట్టుకున్నా కూడా ఇంత చాలా మిగిలాయండి హోల్స్ అనేవి వస్తుంది లేదు మాకు కొంచెం ఇంకా బిగ్ సైజ్ లాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అన్నప్పుడు చైన్ ని తీసుకుంటే మాత్రం మనం ఎంత ఎంత విడ్త్ దాని తగ్గట్టుగా పెట్టుకోవచ్చు అన్నమాట సో ఇది వచ్చేసి నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా యూస్ చేయాలి అనేది సో ఇలా చూడండి కంప్లీట్ ఇలా మనకి ఇక్కడ హోల్స్ వస్తాయి కదా అండ్ ఇటు సైడ్ ఇలా వస్తుంది బోత్ సైడ్స్ వస్తుందండి ఇది పిన్ టైప్ అన్నమాట బోత్ సైడ్స్ వస్తుంది ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది కానీ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందని చూపిస్తున్నాను చూడండి హోల్ లో మనకి ఇక్కడ ఉన్న పిన్ లాంటిది దీంట్లో పెట్టేసేయాలన్నమాట మనకి ఎంత మనకి కొంచెం టైట్ గానే పెట్టుకోవాలి మనం శారీ పైన అయితే మాత్రం పళ్ళు కలిపి కొంచెం టైట్ గా పెట్టుకుంటే పెట్టుకున్నాక 2 మినిట్స్ కది సెట్ అయిపోతుంది సో ఇటు సైడ్ నుంచి ఇది ఏదైతే హుక్ ఉంది చూసారా ఆ హుక్ ని దీనిపై నుంచి ఇలా తీసేసుకోవాలి ఓకే అండ్ ఇది దీన్ని మళ్ళీ ఇక్కడ ఇంకో హుక్ కూడా ఇస్తారు చూడండి ఇంకో హుక్ దీన్ని ఇలా క్లోజ్ చేసేసుకోవాలి సో ఇప్పుడు క్లోజ్ ఇలా అండ్ ఇంకొక స్మాల్ టిప్ అండి ఎవరికైనా ఊడిపోతుంది అనిపిస్తే ఇక్కడ టిక్ టాక్ పిన్స్ ఉంటుంది కదా టిక్ టాక్ కానీ మనం హెయిర్ పిన్స్ ఉంటాయి చూసారా అవి ఇలా ఇలా పెట్టేసేస్తే మూవ్ అవ్వకుండా ఉంటుంది ఊడిపోకుండా ఉంటుంది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపించింది ఎస్పెషల్లీ మనం సిల్వర్ శారీస్ కి కానీ లేదా మనము వైట్ రిలేటెడ్ కానీ ఏదైనా వేసుకున్నప్పుడు వేసుకోవచ్చు లెహెంగాస్ కి వేసుకోవచ్చు ఫ్రాక్స్ కి వేసుకోవచ్చు ఇప్పుడైతే ఫ్రాక్స్ కి అన్నిటికీ యూజ్ చేస్తున్నారు కదా అందుకు నేనైతే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపించింది అండి ఒకటి ఆర్డర్ చేశాను సూపర్బ్ వచ్చింది క్వాలిటీ అయితే క్వాలిటీ మంచిగా వచ్చినవి మంచిగా వచ్చాయని చెప్తున్నానండి మంచిగా అంటే నాకు అనిపించినవి మాత్రం ఇది ఇలా వస్తే బాగుండు అని అనిపించింది అలా అనేది కూడా నేను నా రివ్యూ అనేది కంప్లీట్ గా ఓపెన్ గా ఎక్స్ప్రెస్ చేస్తున్నాను మీ అందరికి కూడా నా వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా అండ్ అదే కాక ఇప్పుడు నేను నెక్స్ట్ గణేష్ చూపిస్తాను గణేష్ అయితే నాకు చాలా నచ్చింది నేను ఇది ఎలా ఉంది అనేది కూడా దగ్గరగా చూపిస్తాను చూడండి వేసుకుంటే మాత్రం సూపర్బ్ ఉంది చాలా అంటే చాలా బాగుంది సింగిల్ ఒక్క పీస్ చాలు ఇయర్ రింగ్స్ చిన్నగా వచ్చినా కూడా ఇలా వేసుకుంటే మాత్రం చాలా హెవీ లుక్ ఉంది అనమాట రాకెట్ కానీ క్వాలిటీ కానీ ఇది కొంచెం వెయిట్ వచ్చింది కానీ వెయిట్ రావడం వల్లే దీని క్వాలిటీ బాగా వచ్చింది అనిపించింది దీని ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వచ్చాయి నేను దగ్గరగా చూపిస్తాను మంచి సిల్వర్ షైన్ అనేది కనిపిస్తుంది అనమాట పైన అంతా కూడా ఇలా థ్రెడ్ వచ్చింది నేను అంటే బ్లాక్ తీసుకున్నాను ఫస్ట్ టైం ఎలా వస్తుంది చూద్దాము బ్లాక్ లో అనేసి బ్లాక్ తీసుకున్నాను అండ్ ఇక్కడ అంతా కూడా మువ్వల్ అనమాట సో మంచిగా ఉంది ప్రోడక్ట్ దీని ప్రైజ్ కోడ్ అనేది ఇస్తాను పిఆర్ అంటే ప్రైస్ ప్రైజ్ కోడ్ డీటెయిల్స్ ఇస్తాను సర్చ్ లో మనం దీని కోడ్ పెట్టేసేసి సర్చ్ చేసుకోవచ్చు సో బ్యూటిఫుల్ జ్యువెలరీ అని చెప్పొచ్చు చాలా అంటే చాలా బాగుంది ఈ క్వాలిటీ చూడండి థిక్నెస్ అనేది చాలా ఉంది అనమాట థిక్నెస్ అనేది చాలా ఉంది సో దాని వల్ల లుక్ అనేది కూడా చాలా హెవీ లుక్ అనేది చాలా బాగా ఎలిగెంట్ గా కనిపిస్తుంది రియల్ గా చూడడానికి నేను కంప్లీట్ గా ఎలా ఉంది పిక్చర్ అనేది కూడా షేర్ చేస్తాను సో దగ్గరగా అయితే చూడండి డిజైన్ అంత నీట్ గా ఉందన్నమాట సో ఇయర్ రింగ్స్ మాత్రం చిన్నగా వచ్చాయి కానీ ఇది హెవీగా వచ్చినందుకు చిన్న ఇయర్ రింగ్స్ అనేవి అయితేనే బాగుంటుంది అండి ఇదండి ఈరోజు వీడియో వచ్చేసి ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండి అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఒక చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది సో నేను ఎస్పెషల్లీ వీడియోస్ ఎలా ఉండాలి అనుకుంటానంటే అందరు కాలేజ్ కానీ అన్ని ఏజెస్ వాళ్ళకి కూడా యూస్ఫుల్ అయ్యేటట్టు ఇన్ఫర్మేషన్ ఉండాలి ఛానల్లో వచ్చేసి నేను అన్ని విధాలుగా ట్రై చేస్తున్నాను ఫన్ కామెడీ కుకింగ్ ట్రావెలింగ్ అన్ని కూడా మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను అండ్ మీకు నా వీడియోస్ హెల్ప్ఫుల్ అవుతాయి అని నచ్చుతాయని కూడా అనుకుంటున్నాను మీకు కనుక నా వీడియోస్ వస్తే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్